ప్రియమైన దేశీయ స్నేహితులారా, వెలుగు సందేశం అనే టీవీ కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం. ఇక మా కార్యక్రమాన్ని మీరు క్రమంగా చూస్తున్నారని నమ్ముతున్నాము. మీకు మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉందని మేము నమ్ముతున్నాము. మీ ప్రార్థన అవసరతలు, మీ సందేహాలు మాతో పంచుకోవచ్చు. అలాగున్నా మీరు ఈ సేవలు కూడా పాలు పొందవచ్చు. ఈరోజు కార్యక్రమంలో 2018 ఆగస్టులో కేరళలో ఒక పెద్ద తుఫాను వచ్చింది, అందరికి తెలుసు కదా. ఆ సమయంలో ప్రజలు అక్కడ వెలుగు లేక కరెంటు వ్యవస్థ దెబ్బతీసింది. ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ పడిపోవడము, దాన్ని బట్టి కరెంటు తీయడం జరిగింది. అయితే ఆ సమయంలో ప్రజలు టికెట్లో చాలా కష్టపడ్డారు. చాలామంది క్యాండిల్స్, మ్యాచ్ బాక్సెస్ వారికి విరాళంగా క్యాంప్ రిలీఫ్ క్యాంపుల్లో ఇవ్వడం జరిగింది. మేము అనుకున్నాము ఈ మ్యాచ్ బాక్సులు, క్యాండిల్ ఎన్ని రోజులు లైట్ ఇస్తాయి, అందుకనే ఒక ఇంటికి ఒక సోలార్ ల్యాంప్ ఇవ్వాలని మేము వెళ్ళాము. అది ఆ విషయం ఎలా జరిగిందో మీరే ఈ కార్యక్రమం ద్వారా చూడండి. కేరళ ఇస్ సెడ్ టు బి గాడ్స్ ఓన్ కంట్రీ విత్ వాస్ట్ గ్రీన్ పాస్చర్స్ అండ్ డెన్స్ ఫారెస్ట్ అండ్ ద పీపుల్ వెల్ సివిలైజ్డ్. బట్ ఇన్ ఆగస్ట్ 2018 Kerala incurred heavy damage due to floods. Many have lost their lives and property as several houses collapsed due to floods and huge landslides. Crops were also damaged and life almost came to a standstill. We were also affected by floods. We as a group, BYF, Brother Youth Fellowship, determined to do the relief for the flood victims. Many families were given relief kits. Each kit contained food materials like rice, dal, other orders. The flood victims living in villages were forced to embrace darkness as there was no electricity. It was one blow after another. Kerosene lamps and candles were expensive. That was the time Matthew Prasad contacted Sonny Lumiere for the needful. And the team immediately moved into action. India is my country. All Indians are my brothers and sisters. We've been pledging these words from our childhood. So when the floods have hit Kerala, so we felt our brothers are suffering here. So we came here to provide lights, solar lights for the people. Because during these floods, many people didn't have light at all. And they were given matchboxes and candles. We felt how long this will last. We thought we'll give them solar lamps so that they can have light in their life. Relief camps were conducted in 3 villages. One in Mangulam, second in Devikulam near Munnar, and the last one in Mullavingar. Over 100 families were given solar lamps. Local coordinator Matthew Prasad was happy to express his gratitude. I express my heartfelt thanks to Sonet Lumiere team for helping us in this critical time to let there be light. People were so happy to have a new light in their life and a new hope too. They were ready to go forward in life. We wish you a speedy recovery from the flood damage. May God bless you all. ప్రేమైన మిత్రులారా, మీరు గమనించారు కదా, వరదలు వచ్చినప్పుడు ఈ సోలార్ దీపాలు ఎలాగ వారికి ఆశ్రదకరంగా ఉన్నాయో మీరు చూశారు కదా. అలాంటి విపత్తులప్పుడు మేము అక్కడక్కడ వెళ్ళి లైట్లు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి మీరు ఈ సేవలో పాలు పొందాలని అనుకుంటే మీరు కింద చెప్పబడిన నంబర్లతో మీరు సంప్రదించవచ్చు, మీ విరాళాలు పంపించవచ్చు. మీ తరపున మేము కొంతమంది జీవితాలైనా వెలుగు నింపగలము. అయితే ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి దేవుని ప్రేమ అనే అంశాన్ని గురించి మనం ఈరోజు కొంచెం చూసుకుందాము. దేవుడు లోకం ఎంతో ప్రేమించను,
అనే మాట మనకు బాగా పరిచయమే. ప్రేమ అనేది అందరూ తప్పిస్తారు, ప్రేమ కోసం అందరూ అలమటిస్తారు, తప్పిస్తున్నారు. ఈ రోజుల్లో ముఖ్యంగా యవనస్తులు, విద్యార్థులు, కాలేజీ పిల్లలు, మోస్ట్ మిస్యూజ్డ్ వర్డ్ ఈజ్ లవ్. అయితే ఒకసారి నేను ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పోవడం జరిగింది చెన్నైలో. అక్కడ కాన్ఫరెన్స్ చివరి దినము మా రూమ్లో మా రూమ్మేట్ వాడు అన్నాడు, జయప్రకాష్ నీకు అభ్యంతరం లేకపోతే ఈరోజు రాత్రి నేను మా ఫ్రెండ్ వస్తారు ఇక్కడ కూర్చొని మేము తాగుతాము అన్నారు. నాకేం అబ్జెక్షన్ లేదు అని చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు సుబ్బారావు అని వాడు కూడా వచ్చినాడు. ఇద్దరు కలిసి ముందు తాగుతున్నారు. తాగుతున్న వాళ్ళు ఏమన్నారు, కొంతసేపు తర్వాత ఇద్దరు చిన్న పిల్లలు మాదిరిగా ఏడవడం మొదలుపెట్టారు. నేను ఇంకా ఇంటర్ఫీర్ అయ్యి, సుబ్బారావు మరి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు మీరు ఇట్లా అని అడిగితే అప్పుడు చెప్పాడనమాట, నేను ప్రేమించిన అమ్మాయి నాకు మోసం చేసింది, అలాగే వీడికి మా ఫ్రెండ్కి కూడా జరిగింది, అందుకని మేము బాధలో ఉన్నాము అని చెప్పి ఇద్దరు ఏడుస్తున్నమాట. అప్పుడు నేను చెప్పా, నన్ను కూడా ఒకరు ప్రేమించారు, అయితే ఆ ప్రేమలో ఏం దోఖం లేదు, సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ అని చెప్పా. ఓ ఇంట్రెస్టింగ్, చెప్పు చెప్పు అని అడిగారు. అయితే నేను చెప్పా, నన్ను యేసుప్రభు ప్రేమించాడు అని చెప్పా. సో జీసస్ యేసుప్రభు నన్ను ప్రేమించాడు, నా కోసం ప్రాణం పెట్టాడు అని చెప్పాను అనమాట. కనుక ఈ రోజుల్లో మనం ప్రేమ ఎందుకు అమలు పరచలేకపోతున్నాం, ఎందుకు ప్రేమించలేకపోతున్నామంటే, దేవుని ప్రేమను మనం సరిగా అర్థం చేసుకుంటే తప్పకుండా మనం ప్రేమించగలము. అయితే ఈ రోజుల్లో ఒక విశ్వాస చేసే గొప్ప తప్పు ఏంటంటే ప్రేమ చూపించకపోవడము. ద గ్రేటెస్ట్ సిన్ ద బిలీవర్స్ కమిట్ ఏంటంటే లవ్లెస్నెస్, ప్రేమ లేకపోవడమే ఒక పెద్ద తప్పు. ఎన్నైనా చేయొచ్చు, ప్రేమ లేకపోతే అంత వ్యర్థమే అని పౌలు చెప్తున్నాడు. సో విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, వీటి అన్నింటిలో గొప్పది ప్రేమ అనుంది. సో అది లేకపోతే గొప్ప లోపమే అని మనం చెప్పుకోవచ్చు. సో దేవుని ప్రేమను సరిగ్గా అర్థం చేసుకోవాలి. దేవుడు లోకం ఎంతో ప్రేమించినాడు. యోహాను సువార్త 3:16 ఉంది కదా, అది యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 దేవుడు ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు కనుక దీన్ని బట్టి ప్రేమ ఇట్టిదని మనం అర్థం చేసుకోగలుగుతున్నాము. అలాగుననే మనం కూడా మన సోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము అని ఉన్నది. సో ప్రాణం పెట్టాలా, నిజంగా ప్రేమిస్తున్నాడంటే దాన్ని రుజువుపరిచినాడు ప్రాణం పెట్టడం ద్వారా. అలాగే మనం కూడా మన సోదరులను ప్రేమిస్తున్నామంటే ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టేది అదొక నెక్స్ట్ లెవెల్ అని అనుకుందాము. ప్రాణం పెట్టడం కాదు కదా, మనం ప్రాణం తీయొద్దు కనీసం. అదే వాక్యంలోనే యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 ఇంకొక మాట కూడా ఉన్నదండి, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అని ఉంది. బయట మన పేపర్లో ఎవరినైనా చంపినారు అని చూస్తే అరే ఎట్లా చంపినాడో బా అన్నారు, ఎట్లా చేతులు ఆడినాయి అని అనుకుంటారు. మనం ఏం దాంట్లో ఆశ్చర్యపడక్కర్లే, మనం కూడా అలాంటి మర్డర్లు మస్తు చేస్తుంటామండి. ఎలా అంటే ఒక సహోదరుని మీద ద్వేషం ఉందంటే అది నరహత్య చేసిన దాంతో సమానము. మీరు చూడండి ఆ మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 3:15 తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని ఎందునూ నిత్య జీవం ఉండదని మెరుగుదురు. సో మన ఏదైనా సహోదరుని మీద మనకు ద్వేషం ఉన్నది అంటే దాని అర్థం వాళ్ళని చంపినట్టే లే, ప్రేమైన వాళ్ళు. అదైతే ఎన్ని మర్డర్లు రోజుకు చేస్తున్నాం, వాళ్ళంటే నాకు మంట, వాళ్ళంటే ఈ ద్వేషం అనే లోపల మనకు భావన ఉందంటే ఈక్వల్ టు వారిని చంపినంతా సమానం దేవుని దృష్టిలో. సో అలాగే మనం నరహ తెలుసో తెలియక ఎన్ని హత్యలు మనం చేస్తూ ఉంటాం, కానీ పైకి మంచి విశ్వాసులుగా మనం చలామణితో ఉంటాం, కానీ దేవుని దృష్టిలో దేవుడు అది చూస్తూ ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, ప్రాణం తీయద్దు, ప్రాణం పెట్టద్దు కదా, కనీసం ప్రాణం తీయద్దు. ఆదామావోలు చేసిన తప్పు తర్వాత మొట్టమొదటి పాపం ఏమిటో తెలుసా మీకు? ఆదామావోలు చేసిన తప్పు తర్వాత జరిగిన మొట్టమొదటిగా బైబిల్లో రికార్డ్ అయిన పాపము కయీను తన సహోదరుడైన ఏబెలును చంపినాడు. సహోదరుడు సహోదరుని చంపడం. లోకం మిమ్మల్ని ద్వేషించినట్లా ఆశ్చర్యపడకూడదు. బయట వాళ్ళు మనల్ని ద్వేషిస్తే ఆశ్చర్యం లేదు, కానీ ఎప్పుడు ఆశ్చర్యపడాలా? ఒక సహోదరుడు ఒక సహోదరుని ద్వేషించినప్పుడు మనం ఆ విషయంలో మనం ఆశ్చర్యపడాల్సిన పని ఉంది. కయీను తన సొంత తమ్ముణ్ణి చంపడం జరుగుతుంది. మనం చేయలేదులేని మనం అనుకోవచ్చు, కానీ ఏ సోదరుని పట్ల నీకు హృదయంలో ద్వేషం ఉన్నట్లయితే చంపడంతో సమానమని గమనించండి. మనం అలాంటి పాపంలో మనము పడకుందాం గాక. ప్రేమ మనం అనుభవించినాం, దేవుని ప్రేమ అనుభవించినప్పుడు
అలాంటి ప్రేమనే మనం మన సోదరుల పట్ల కూడా కనపరచవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. మొదటిగా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించినాడో తన కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన తన ప్రాణం పెట్టడం ద్వారా ప్రేమను రుజువుపరిచి అలాగే మనం కూడా మన ప్రేమను మన సోదరుల పట్ల ఒక్కోసారి అంటాము. సరే సోదరులు గొడవ పడడం జరిగింది, దేవుని కృప వారిని సమాధాన పరచడం జరిగింది. అప్పుడు ఆ సమాధాన సమయంలో ఆ సోదరుడు అన్నమాట, వాళ్ళ ఇంటికి నేను వానితో నేను చస్తగాని మాట్లాడను అన్నాడు. అదే కావాల్సిందే, వానితో చస్తగాని నేను వాడి ముఖం చూడను అంటే దాని అర్థం నువ్వు ప్రాణం పెట్టాలా, నీ ఇగో చంపుకోవడం అంటే నీ ప్రాణం పెట్టిన దాంతో సమానము. చాలాసార్లు సంఘాల్లో జరిగేది మంట నేను మాట్లాడను అని కొంతమంది కూర్చుంటారు, అలా కాదు. దాని అర్థం నువ్వు ఆ సోదరిని చంపేసినట్టే లేక ఆయనకు నీ ఆయన కొరకు నీ ప్రాణం పెట్టాలంటే ఎలా సాధ్యం అంటే నీ ఇగో కీడు చేసి ఉండవచ్చు, నీకు వ్యతిరేకంగా ఎన్నో హాని చేసి ఉండవచ్చు, అయినా కూడా దేవుని ప్రేమను బట్టి అతనితో పోయి సోదరుడు బాగుండవని పలకరించినావంటే అది ఎంత గొప్ప విషయం. అది అప్పుడు నీ ఇగో నువ్వు చంపుకున్నావంటే నువ్వు ప్రాణం పెట్టిన దాంతో సమానము. కనుక ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు మనకు నిమిత్తం ప్రాణం పెట్టాడు, అలాగే మనం కూడా మన సోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబదులమై ఉన్నాము. అంటే మన ఇగో చంపుకొని మనం ప్రేమిస్తాం, మనం వారితో మాట్లాడిద్దాం. మనం మొదట పలకరించిన వారే సంస్కారవంతులు అని అంటారు. సో మనం ఒక్కోసారి పలకరించి ముందు వాడిని పలకరించమని నేను తర్వాత మాట్లాడతాను. మనం మొదట మనమే మొదలు పెడదాం. మొదట ఆయన మనల్ని ప్రేమించడం, మనం ఆయన ప్రేమించడం కాదు, ఆయనే మనల్ని ప్రేమించినాడని వాక్యంలో రాయబడింది. మొదట ఆయన ప్రేమించడం, మొదట పలకరించడము, మొదట మన ప్రేమ మొదలు పెట్టడము, అది దైవిక సంబంధం. సో అలాగ మనం చేయాలి. మనం గమనించినాం కదా, ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టినాడు, అయితే అలాగే ప్రేమను నిరూపించినాడు. అదే సమయంలో ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించినాడు, దేవుడు లోకం ఎంతో ప్రేమించను, మన పాపాలన్నీ ఆయన క్షమించినాడు. ప్రకటన 1:6 ఆయన మన సమస్త దోషములను క్షమించినాడని అక్కడ ఉంది. దేవుడు మన పాపాలన్నీ క్షమించినాడు. అలాగే మనకు మన పట్ల ఎవరైనా అపరాధం చేసినట్లయితే వారిని మనము క్షమించాలి. ఇక్కడ ఒక చిన్న మాట ఉంది, మత్తయి సువార్త అక్కడ యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తున్నారు. పేతురు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఒక మంచి ప్రశ్న అడుగుతున్నాడు. మత్తయి సువార్త 18:21 ఆ సమయాన పేతురు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నా సోదరుడు నాడలు తప్పిదం చేసినట్లా నేను ఎన్ని మార్లు అతని క్షమింపవలను, 7 మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనేను, 7 మట్టుకే కాదు 70 మారు మట్టుకని నీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు ఒక మంచి ఉపమానం ఇక్కడ చెప్తున్నారు. ఎన్నిసార్లు క్షమించాలి, 7 అంటే 7 కాదు 70 మారు అంటే 70 × 7 అంటే 70 × 70 అంటే 7 లెక్కేసుకుంటే అది పెద్ద సంఖ్య అయిపోతుంది. అన్నిసార్లు మనకు క్షమించాలా అని చెప్తున్నాడు. అది ఇంకా వివరించడానికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు, ఒక ఉపమానం. పరలోక రాజ్యము తన దాసులు యొద్ద లెక్క చూచుకొని ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తీయబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తు అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించను. కాబట్టి ఆ దాసుడు అతన్ని ఎదుట సాగిలపడి మ్రొక్కి నాయుడలో ఓడ్చుకొనుము నీకు అంతయు చెల్లించనని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను. గమనించండి, ఇక్కడ ఈ దాసుడు ఆ రాజుకి ఎంత బాకీ ఉన్నాడు, 10,000 అయితే 10,000 చెల్లించలేకపోయినప్పుడు అతను బతిమాలినప్పుడు మొక్కి సాగిలపడి మొక్కినప్పుడు అప్పు క్షమించేసినాడు, వాడిని విడిచిపెట్టినాడు, వాని అప్పు క్షమించినాడు. అయితే ఇతనే బయటికి వెళ్ళి ఏమంటున్నాడు చూడండి, అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 అచ్చి ఉన్న తన తోడిదాసులలో ఒకరిని చూచి వాడిని గొంతు పట్టుకుని నీవు అచ్చి ఉన్నది చెల్లింపమనను. ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ చూడండి తేడా, 10,000 తలాంతు వాల్యూ ఎక్కువ, అది పక్కన పెట్టడం సార్. ఇతనికి బాకీ ఉన్నది 10,000 అప్పు వెళ్ళిపోయింది, క్షమించేసినాడు. ఇతనికి ఇంకొక దాసుడు బాకీ ఉన్నాడు, ఎంత బాకీ ఉన్నాడు, 100 ఒక దేనారం ఇజుకల్ టు 10 రూపాయలు 50 పైసే అంటే 50 రూపాయలు. ఇతను బాకీ ఉండేదంతా ఒక తలాంతు ఇదిగోల్డ్ 3,600 రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తం. 10,000 × 3,600 అంటే 3 కోట్ల ఎంత పైన లెక్క వస్తుంది. అంత అప్పు క్షమించినాడు, బయటికి పోయినాడు. ఇతనికి బాకీ ఉన్నాడు ఒక 50 రూపాయలు బాకీ ఉంటే అతన్ని పిలిచి ఏమంటున్నాడు, వాడిని పిలిచి మర్యాద అడగడం లేదు. మీరు గమనించండి 28 వచనంలో
తన తోడిదాసులలో ఒకరిని చూచి వాడిని గొంతు పట్టుకుని, ఇదే పద్ధతి గొంతు పట్టుకోవడం, గొంతు గట్టిగా పట్టుకుంటే పద్ధతి చచ్చిపోతాడు వాడు. దేవుడు అట్లా చేయలే, ఈయన గొంతు పట్టుకొని నీవు వచ్చింది నాకు చెల్లింపు. అయితే ఆ తోడిదాసుడు సాగిలపడి నాడలు ఓడ్చుకునము, నేను చెల్లించినని వాడిని వేడుకొని, కానీ వాడు ఒప్పుకొనలేదు. వాడు ఒప్పుకొనక అచ్చినది చెల్లించే వరకు చెరసాలలో వేయించను. చూసినారండి, మానవుడు మనము విశ్వాసులంగా దేవుని దగ్గర ఎన్నిసార్లు క్షమాపణ మనం పొందుతున్నాము. దేవుడు మనం క్షమిస్తున్నాడు, వెన్ గాడ్ ఫర్ గివ్స్ అండ్ హీ ఫర్గెట్స్ ఆల్సో. అయితే మనము మన తోడి సహోదరుల అపరాధమును క్షమించడం లేదు. ప్రభు ప్రార్థనలు నేర్పించాడు కదా, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా ఏం చేయమన్నాడన్నా తెలుసు కదండి. ప్రార్థన చేయనప్పుడల్లా మత స్వార్థ ఆరోధ్యంలో ఉంటుంది అన్నమాట. మేము మా రుణసులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము. ముందు మన పట్ల ఎవరైనా తప్పు చేసే వారికి క్షమిస్తే గానీ దేవుడు మన పాపాలు క్షమించడు. గమనించండి, అనేక సార్లు మనం క్షమాపణ మనకు క్షమించమని అడిగినా మనకు క్షమించిన ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే దేవుడు మంచి ఆయన మన అపరాధంలో ఒప్పుకునే నమ్మదైనడు నీతిపడు క్షమించేస్తాడు. అయితే మనకు ఆ గిల్టీ ఫీలింగ్ ఎందుకు ఉంటుంది అంటే మనం వేరే వాళ్ళు అయితే క్షమించము, అది అట్లనే గుర్తుంటుంది. అందుకని అలా ఆ గిల్టీ ఫీలింగ్ మన మీద ఉంటుంది అనమాట. ప్రేమైన వాళ్ళు గమనించండి, ఇప్పుడు ఈ ఇద్దరు, ఒకడు 10,000 తలాంతులు, ఒకడు 50,000 రూపాయలు. మరి అది రేషియో చూసుకున్నాడు, 10,000:100 లెక్కాచారం వేస్తే అది 100:1 అంటే దేవుడు మనల్ని 100 సార్లు క్షమించినా కూడా ఒక్కసారి కూడా మనం ఇంకొకరిని క్షమించడం లేదు. అది చాలా తప్పు. సో అలా చేసినప్పుడు ఏమైంది, ఆయన తీసుకుపోయి దేవుడు రాజు దండించడం జరిగింది. మనం కూడా అదే అభ్యాసం చేస్తుంటాం. మనం దేవుని దగ్గర ఎన్నోసార్లు క్షమాపణ పొందాము, కానీ మనం వేరే వారిని ఎవరిని క్షమించము, అది తప్పు. ఇంకొక మాట ఉన్నదండి, మత్తయి సువార్త 18:35 మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా పూర్వకముగా క్షమింపనీడలా నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీయడలా చేయనను. అంటే మిత్రులారా, క్షమించడము హృదయపూర్వకంగా క్షమించడం అనే రెండు ఉన్నాయి ఇక్కడ. నామమాత్రంగా క్షమించమని అందరూ అడిగినారు, సరే అందరి కోసం క్షమించినారు అంటే లోపల గుర్తు పెట్టుకోవడం అనమాట. ఆ గుర్తు మెమరీ చాలా పవర్ఫుల్. ఓ ఎన్ని ఏళ్ళైనా కూడా మర్చిపోరమాట. ఒక్కోసారి మన మెమరీ ఎంత బాగుంటుంది అంటే, బ్లాక్ బాక్స్ అనేది ఉంది కదా, ప్రతి ఏరోప్లేన్లో బ్లాక్ బాక్స్ ఉంటుంది. బ్లాక్ బాక్స్ ఏం చేస్తుంది అంటే, బ్లాక్ బాక్స్లో జరిగే ఏరోప్లేన్లో జరిగే సంభాషణ అన్ని విషయాలు కూడా దాంట్లో రికార్డ్ చేయబడతాయి. ఆ రికార్డ్ చేయబడింది ఆ బ్లాక్ బాక్స్ని తీసుకుపోయి నీళ్ళల్లో అడుగునేసినా మళ్ళీ బయటికి తీస్తే, సముద్రం అడుగునేసినా కూడా మళ్ళీ బయటికి తీస్తే దాంట్లో మాటలు సేఫ్. ఏం పో, దాన్ని 1300 డిగ్రీ సెంటిగ్రేడ్ అగ్నిజ్వాలల మంటలలో వేసినా కూడా మళ్ళీ బ్లాక్ బాక్స్ బయటికి తీస్తే దాంట్లో రికార్డ్ అయిన వాయిస్ సేఫ్ ఉంటుంది అన్నాం. ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, దీనికంటే పవర్ఫుల్ మెమరీ మన దగ్గర ఉంటుంది. మనం మర్చిపోము. కొన్ని ఏళ్ళు దశాబ్దాలైనా కూడా 20 ఏళ్ల క్రితం వాడు పలానా వాడు నన్ను ఇట్లా అన్నాడు, అది లోపల గుర్తు పెట్టుకొని ఉంటాడు. ఎప్పుడన్నా అవకాశం వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ దాన్ని తిరిగి తీర్చుకోవడం అంట. చాలాసార్లు విశ్వాసులకి ప్రసంగం చెప్పినప్పుడు తీర్చుకుంటారు, ఆ పలానా వాడు ఇక్కడ ఉన్నాడండి, వాడు నాకు ఇట్లా అని మెసేజ్ ఇండైరెక్ట్గా చెప్పి అలాగ మనం వారి మీద ఉండే కక్ష తీర్చుకుంటామంట. తప్పు. అలాగే దేవుడు క్షమించినప్పుడు మర్చిపోతాడు. వెన్ గాడ్ ఫర్ గివ్ హీ ఫర్గెట్. ఒకసారి ఒక విశ్వాసి తప్పు చేసినప్పుడు వెంటనే అతనికి ఆత్మ దేవుడు ఒప్పించినాడు, అది వెంటనే పోయి ప్రభువా పలానా తప్పు చేసినా నన్ను క్షమించు అంటే దేవుడు నమ్మదైనడు, మనం అపరాధం ఒప్పుకునేలా ఆయన క్షమిస్తాడు అని ఆ ప్రకారం ఆయన క్షమించి పంపించేసినాడు. అయితే ఈ విశ్వాసి ఏం చేసినాడు, మళ్ళీ సాయంత్రం మళ్ళా అదే తప్పు చేసినాడు. చేస్తే ఏమైంది, మళ్ళీ ఒప్పించబడినాడు. అప్పుడు మళ్ళీ మోకరించి, ప్రభువా నేను పొద్దున చేసిన తప్పి మళ్ళీ చేసిన అని చెప్పాడు. అరే దేవుడు నన్ను ఏం చేసినాడు నాకు తెలియదు అని అండి. చెప్పినావు కదా ప్రభువా పొద్దున చేసినానని చెప్పినావు కదా మళ్ళీ చేసినాను తప్పు అన్నాడు. నువ్వు నాకు చెప్పాల్సిందే, ఎందుకంటే నేను క్షమించినప్పుడు దాన్ని మర్చిపోతా. ఐ ఫర్గెట్. సో దేవుని దగ్గర మెమరీ బాక్స్ ఏం లేదు. మన ఈ రోజుల్లో కంప్యూటర్లలో రీసైకిల్ బిన్ అని ఒకటి ఉంటుంది, మనం డిలీట్ చేసినా అది తీసుకుపోయి మళ్ళీ రీసైకిల్ బిన్ ఉంటుంది. అవసరమైతే మళ్ళీ రీసైకిల్ బిన్లోకి పోయి మళ్ళీ అది బయటకు తీసుకురావచ్చు. దేవుడి దగ్గర అట్లా ఏం లేదు. దేవుడు క్షమించినాడంటే మర్చిపోతాడు. వెన్ గాడ్ ఫర్ గివ్స్ హీ ఫర్గెట్స్. బట్ మనం అట్లా లేము. మనం దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఎప్పుడైనా అదను వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు
వాళ్ళ మీద కక్ష తెచ్చుకుంటాను అన్న. ప్రేమైన వాళ్ళరా, గుర్తుపెట్టుకోండి, దేవుడు మన విస్తారమైన పాపాలు క్షమించినాడు. ఆయన మనల్ని ప్రేమించినాడు, మన పాపాలు క్షమించినాడు. అలాగే మనం మన సహోదరులను ప్రేమించాలి. అలా ప్రేమించాలంటే మనం అభ్యాసం చేసి వారిని, వారు చేసింది అంత కూడా మనం మర్చిపోలేదు. దేవుడు ఏమన్నాడు, మీ పాపాలు నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను. మళ్ళీ ఏమన్నాడు, మీ పాపాలు తీసుకుపోయి సముద్ర గాధంలో వేసేస్తాను అని చెప్పాడు. ఇంకేమన్నాడు, మీకు మీ పాపాలకు తూర్పుకు పడమరకు అంత దూరం, తూర్పుకు పడమరకు మధ్య దూరం అనంత దూరం, ఇన్ఫైనైట్ డిస్టెన్స్, అది ఎవరు కొలువ జాలరు అంటే అంత దూరం చేసేస్తాడు. దేవుడు మంచోడు అన్న, దేవుడు ప్రేమ గలవాడు, అంతగా అంతగా మనల్ని ప్రేమించినాడు. మళ్ళీ మా మన పాపాలన్నీ ఆయన రక్తంలో కొట్టి వేసేస్తాడు, అయిపోయింది. ఇంకేం ఏం మెమరీ ఏం బ్లాక్ బాక్స్ అట్లాంటి ఏం లేవు. సో దేవుని ప్రేమ మనం అనుభవించినాం, అలాగే అలాంటి ప్రేమ మనం కూడా చూపించాలి. సో దేవుడు మనల్ని ప్రేమించినాడు, మన కోసం ప్రాణం పెట్టినాడు. మనం కూడా మన ఈగో చంపుకొని ప్రేమించాలా, మాట్లాడాలా సోదరులను. దేవుడు మనల్ని ప్రేమించినాడు, మన పాపాలన్నీ క్షమించినాడు. సో అలాగే మనం కూడా మన ఎడలు ఎవరైనా అపరాధం చేసినట్లయితే వారిని క్షమించాలా, మర్చిపోవాలి. హృదయపూర్వకంగా క్షమిస్తేనే క్షమించినాడు. లేదంటే లేదు, అది అలాగనే మీ తండ్రి మీ ఎడలో చేస్తాడన్నది. అనేకసార్లు మన గిల్టీ ఫీలింగ్ ఎందుకుంటే క్షమించము, అందుకని మనకు ఆ అపరాధ భావన మన హృదయంలో అలాగే ఉంటుంది. అలా ఉండకూడదు. నిజమైన దీవెన ఆశీర్వాదం కావాలంటే దేవుడు ఎలాగ క్షమించి మర్చిపోయినాడో మనం కూడా మర్చిపోవాలి. ఫ్రెష్ మర్చిపోయి ఫ్రెష్గా ఉండాలి మనం. ప్రేమైన వల్ల మూడో విషయం, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు, మనకు కావాల్సినవన్నీ ఆయన అనుగ్రహిస్తూ వచ్చినాడు. మనకు కావాల్సింది గాలి, నీరు, ఆహారము, వస్త్రము, మనకి ఏమేమి కావాలో మన ప్రతి అవసరం ఆయన తీరుస్తున్నాడు. అలాగే మనం కూడా మన సోదరులు ఎవరైనా లేమిలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనము వారిని ఆదుకోవాలా, దర్శించాలా. ఈ విషయం యాకోబురు తన పత్రికలు రాస్తూ చెప్పాడు. చూడండి, యాకోబురు 2వ అధ్యాయంలో ఏ సోదరుడైనను చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, నా సోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పినడలా ఏం ప్రయోజనము? అట్టి విశ్వాసము తను రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరుడైన దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరంలో కావలసిన వాటి ఇయక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడి అని చెప్పినడలా ఏమి ప్రయోజనము? ఒక సహోదరుడు ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నాడు, అతనికి ఆహారం లేదు. అప్పుడు ఏం చేయాలి మనం? మనం పోయి ఆ శరీరంలో కావాల్సిన వాటిని ఇవ్వాలి. మనం చాలాసార్లు ఆత్మ సంబంధం లేక మాట్లాడతాము, వి ఆర్ వెరీ హైలీ స్పిరిచువల్. సార్ డోంట్ వరీ, విల్ ప్రే ఫర్ యూ. ఇప్పుడు చూడండి, సహోదరుడు ఆకలిగి ఉన్నాడంటే అది అర్థం చేసుకోవడానికి మనకి ఏమి హైటెక్ బ్రెయిన్ అవసరం లేదు. ఒక 3 రోజుల నుంచి అన్నం తినలేదు సరిగ్గా అంటే ఎట్లుంటాడు ఆ సహోదరుడి ముఖం చూస్తేనే తెలిసిపోతుంది మనకి, బలహీనంగా ఉంటాడు, వీక్గా ఉంటాడు. సో సహవాసంలో అర్థమైపోతుంది సహోదరుడు. చాలాసార్లు జరిగేది ఏమంటే చెప్తానమాట, సహోదరుడు సరైన బట్టలు లేవు, చలిగా ఉంది అని అతను నోరు తెలిసి అడగక్కర్లే, బ్రదర్ నాకు చలి పెడుతుంది, సరిగా స్వెటర్ లేదు, మంచి బట్టలు లేవు అని అడగక్కర్లే. మనమే ఇక్కడ మనం కొన్ని స్మార్ట్గా బిహేవ్ చేస్తాము. బ్రదర్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ఎందుకు, వై షుడ్ యూ ఆస్క్? అతనికి ఆకలిగా ఉన్నాడు, బ్రదర్ ఐఎమ్ హంగ్రీ అని మీ సమ్మనే, వై షుడ్ యూ ఆస్క్? నువ్వే చెప్పాలి, నువ్వే ఇయ్యాల. ఇక్కడ చూడండి, యోహాను రాసిన పత్రికలో మాట అన్నాడు, ఏ సోదరుడైన నేను చదువుతున్న మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడై ఉండి తన సోదరుడికి లేమి కలుగుంటూ చూచి అతని ఎడలు ఎంత మాత్రమును కనికరం చూపని వాని అందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచును. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతుము. సో మనము మాటలతో కాదన్న, చల్లి కాచుకోండి అని చెప్పినాడు. ఎప్పుడు ఎప్పుడు ఈ మాట మనం విన్నాం, ఈ డైలాగులని మనకు బాగా తెలుసు. సమాధానంగా పో, ఎప్పుడన్నాడు యేసు ప్రభు తన ఇద్దరు రోగంతో వచ్చిన వారికి స్వస్థపరిచినాడు, బాగుపరిచినాక సమాధానంగా పో అని చెప్పినాడు. మనం ఇది ముందు తీర్చిపెట్టి సమాధానంగా పో అని చెప్తాము. యాకోబు తన పత్రికలో అలా రాస్తున్నాడు, సోదరుడు ఆకలికున్నప్పుడు సోదరుడు చల్లి కాచుకో, తృప్తి పో, నోరు నీ వ్యాలెట్ తీసి కొంత పైసలు ఇయ్యే, ఆయన కావాల్సిన ఆహారం ఇయ్యి, కడుపు నింపు, ఆకలిగున్నాడు. అది మర్చిపోతాను మనం. ఆయన చలిగా వణుకుతున్నప్పుడు అది అర్థం చేసుకోవడానికి హైటెక్ చూసిన అర్థమైపోతుంది.
మనం అడగక్కర్లే బ్రదర్, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ అంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ నాట్ ఫీలింగ్ ఫ్రీ టు హెల్ప్ హిమ్. ఉల్టా ఆయన మీద మనము బాల్ ఆయన కోట్లు వేస్తున్నాడు, నువ్వు అడగలే నేను ఇలా. మళ్ళీ అడిగితే మనం ఎట్లా దాని లెక్కాచారం ఏం చేస్తాం? ఓ పలాంటి రోజు నువ్వు 500 రూపాయలు తీసుకున్నావు కదా, మరి అది ఎప్పుడన్నా ఇయ్యి. నో, దేవుడు మనకు ఆయన అట్లా ఇవ్వడం లే. ఆయన తన సొంత కుమారుని మనకు అనుగ్రహించినాడు, మనకు కావాల్సినవన్నీ అనుగ్రహిస్తూనే ఉన్నాడు. అలాగ దేవుని ప్రేమను అనుభవించిన మనము, మనం కూడా మన సోదరులు ఎవరైనా ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఆదుకోవాలా, వారికి ఆదరించాలా. ఇక్కడ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో శరీరంలో కాల్చిన వాటిని ఇయ్యక అని ఉంది. చాలాసార్లు వీఆర్ బాదర్ అబౌట్ స్పిరిచువల్ నీడ్స్. నో, గాడ్ సేస్ వీ షుడ్ బాదర్ ఈక్వల్లీ అబౌట్ ద ఫిజికల్ నీడ్స్, ద బాడీ నీడ్స్ అని ఉంది. సో ఎవరైనా ఇరుకుల ఇబ్బందులు ఉన్నారంటే మనం ప్రేమ క్రియాపూర్వకంగా చూపించాలి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించినాడు, ప్రాణం పెట్టినాడు. దేవుడు ఎంతగానో ప్రేమించినాడు, మనల్ని క్షమించినాడు. దేవుడు ఎంత మనల్ని ఎంతగానో ప్రేమించినాడు, మనకు కావాల్సినవన్నీ అనుగ్రహిస్తున్నాడు. కనుక మనం కూడా ప్రేమించాలా, సోదరుల కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించాలా, అంటే మన ఈగో చంపుకొని పలకరించాలా, సోదరుడు బాగుండవా అని అనేక సార్లు ఫోన్లు మనం వేరే వాళ్ళ బ్రదర్ ఆయనే చేయమనండి, నేనెందుకు చేస్తా ఫోన్? అక్కడే వస్తుంది. మొదట పలకరించిన వారు దేవుని ప్రేమ చూపిన వారుగా ఉన్నారని ఉంది. కనుక మొదట ఆయన మనల్ని ప్రేమించడం ఉంది. కనుక అలాగ మనము చివరికి ఇంకొక మాట నేను చూపిస్తున్న చూడండి, యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయంలో ఎవడైనా ఈ రోజుల్లో చెప్తారు నేను దేవుని ప్రేమిస్తున్నానని, ఎవడైనాను నేను దేవుని ప్రేమించినాడని చెప్పి తన సోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఈరోజు మరి దేవుని దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించినాడు, మనం ఆయన్ని డైరెక్ట్గా ప్రేమించడానికి ఏం లేదు. దేవుని మనం తిరిగి ప్రేమించాలంటే త్రూ ద బ్రదర్ యు సీ అట్లా అన్నమాట. దేవుడు తన ప్రేమను వ్యక్తపరచడానికి తన కుమారుని లోకానికి పంపించాల్సి వచ్చింది, ఒక యానకం అవసరమైంది. ఈరోజు నువ్వు దేవుని పట్ల నీ ప్రేమను కనపరచాలంటే నీకు కూడా ఒక మీడియా ఉంది. ఎవరు నీ కనపడని నీ సోదరుని ప్రేమిస్తే కనపడని దేవుని ప్రేమించిన దాంతో సమానమని ఇక్కడ రాయబడింది. కనుక మిత్రులారా, మళ్ళీ ఇంకోటి, మొదట ఆయన మనల్ని ప్రేమించినాడు. మొదట ఆయన పలకరేమానండి నేను మాట్లాడతాను అట్లా కాదు, మొదట నువ్వేం పలకరించాలా. ఎందుకు దేవుడు మొదట మనల్ని ప్రేమించడం, మనం పలకరిస్తాం. మొదట ప్రేమించిన వారే దేవుని గుణాన్ని కనపరిచిన వారుగా ఉంటున్నారు. కనుక ఈ చివరి దినాల్లో అంత్యదినములందు అందరి ప్రేమ చిల్లారును అని ఉంది. అంత్యదినాలకు సూచన బయట ఎక్కడెక్కడో మనం ఏమో చూస్తాం, ఏమక్కర్లే. ఈ సూచన మన సంఘంలో మన దగ్గరే కనబడుతుంది. ఏంది? ప్రేమ చల్లారిపోతుంది. సోదరుని పట్ల సోదరుని ద్వేషిస్తాం మనం. సో ప్రేమ కోల్పోయే రోజుల్లో చివరి దినాల్లో మనం ఉంటున్నాము. అలా కాకుండా దేవుడు మనల్ని ప్రేమించిన విధానం గుర్తు చేసుకున్నట్లయితే అదే ప్రేమనే మనం మన సోదరుల పట్ల మన విశ్వాసుల పట్ల కనపరచగలం. అలాగ ప్రేమించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందని మేము భావిస్తున్నాము. మీ ఆత్మీయ జీవితానికి క్షేమంగా ఉందని నమ్ముతున్నాము. అలాగే మేము కేరళలో ఉన్న మన విశ్వాసులే ఆడ ఎంతోమంది అర్థాలు వచ్చినప్పుడు ఎంతో కష్టపడుతున్నప్పుడు వారికి సౌర దీపం మేము ఇచ్చినాము, సౌర ల్యాంప్ కూర్ ఇచ్చినాము. ఈ సేవలో మీరు పాలు పొందాలనుకుంటే మీరు మాతో మాట్లాడచ్చు, విరాళాలు మాకు పంపించవచ్చు. కింద చెప్పబడిన వివరాలు ఉన్నాయి, మీరు మాతో మాట్లాడచ్చు. కనుక దేవుడు మిమ్మల్ని దీవించుగాక.